హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో తప్పినటువంటి తుఫాను ముప్పు, దిశను మార్చిన మోచా తుఫాను, వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాలో ఎన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వెళ్లినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం దిశను మార్చింది. దీంతో అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అలాగే భారతదేశంలో కూడా వర్షాలు తక్కువగా ఉన్నాయి మోచా తుఫాను ప్రభావంతో. అయితే బంగ్లాదేశ్, మయన్మార్ వైపుగా విస్తరించినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో రాయలసీమలో మాత్రమే మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, కడప ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఇదే విధంగా మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయి. అయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో పాటుగా ఉక్కపోత కూడా అత్యధికంగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. ఇక తర్వాత తెలంగాణలో మాత్రం మోస్తరు వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.